అమ్మకి చాలా హెడేక్గా ఉందంట, అందుకే కాఫీ పెట్టమంది నేను పెడుతున్నాను. ఇంకా నైట్కి వచ్చేసి చపాతీ ప్రిపేర్ చేసేసాము మేము. మేము వద్దన్న కూడా పాపం మార్నింగ్ మిగిలిపోయిన ఉప్మా తింటుంది అమ్మ. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ డాలీ. ఎలా ఉన్నారా? బాగున్నారా? చెప్పు చెప్పు. మేమైతే చాలా బాగున్నాం, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నార్మల్గా డైలీ రొటీన్లో అయితే తీద్దాం అనుకున్నాను. అర్మాన్ గారు నుండి చాలా సిగ్గుపడుతున్నాడు. హాయ్ చెప్పు నేనా. A few moments later. So, Dasara festival వస్తుంది కదా, సో ఫెస్టివల్కి ఇదే అర్మా సాగుతుంది. ఫెస్టివల్కి సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్ళాం అన్నమాట అమ్మ నేను. సో అమ్మ రాలేదు, ఇంకా నేను వచ్చాను. ఇంకా ఈరోజు మొత్తం తల నొప్పిగా ఉందన్నమాట, తల నొప్పిగా ఉందన్నమాట. కాఫీ పెట్టుకొని తాగాలి. ఏనన్నా ఆడికి పోయినా నేను ఈయన్ని ఉండా కదా, ఎందుకు ఊరికి సతాయిస్తావు మనిషిని? అంటే కాఫీ పెడతా, కాఫీ నన్ను వీడు కాఫీ పెట్టనీయుడు, వీడియో తీయనీయుడు, ఏమి చేయనీయుడు. సో వాడిని అయితే కంట్రోల్ చేయగలిగాను కాఫీ పెట్టడానికి, పాలు కావాలి కదా. టౌన్ కాబట్టి మోస్ట్లీ ప్యాకెటే అవైలబుల్లో ఉంటాయి. ప్యాకెట్ అంటే మరి ఈ ప్యాకెట్ పాలు కాదండి, ఇవి కేంద్రం ఉంటుంది కదా పాల కేంద్రం, పాల కేంద్రంలో పాలు అనమాట ఇవి. మనం కాంచేసుకుందాం. ఎంత పెద్ద సెరవ నిరోని పాలకు అనుకోకండి, ఎందుకంటే రెండు కాఫీ సెరవలు బయట ఉన్నాయి. సో ఇందులో కాంచేస్తానా. సో మమ్మీ చెప్పిపోయింది ఏమేమి ఎంతెంత వేయాలనేసి. మమ్మీ ఇందులో కొన్ని కూడా వాటర్ వేయొద్దు అనింది, సో వేయనమాట. సో మీరు అనుకోవచ్చు నీకు కాఫీ పెట్టడం కూడా రాదా, అట్లా మాట్లాడతావు మళ్ళీ మళ్ళీ గలగల అనేసి మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే మేము మా ఇంట్లో జస్ట్ కాఫీ పెట్టుకుంటాం అన్నమాట, పాలు వేడి అవుతానే కాఫీ పొడి వేసి కాఫీ పెట్టుకుంటాం. ఇక్కడ అలా కాదు కదా మమ్మీ, టీ మమ్మీకి నచ్చిన క్వాంటిటీలో ఇదిగో చూడండి ఇంతే వేయాలంటుంది టీ పొడి. ఇంకా 3 స్పూన్స్ వేయాలంటుంది షుగర్. ఇంకా కనీసం ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ ఉడకబెట్టి పోయమంటుంది. ఆమెకి నచ్చినట్లే చేస్తేనే అది రుచి ఉన్నట్టు, ఆమెకు నచ్చినట్లు ఉన్నట్టు, లేదంటే బీభత్సం సృష్టించేస్తుంది అన్నమాట. మీకేం రాదు, మీకేం చేత కాదు, మీరే సాక్ష్యం. చూడండి ఒక స్పూన్, 2 స్పూన్లు, అది పడ్డదో లేదో కూడా తెలియదు, 2nd స్పూన్, 3 స్పూన్లు, మమ్మీ చూడలేదు కదా, 4 స్పూన్స్ వేసేద్దాం. ఇంకా 4½ వేసేసాం. బాగా మరిగించేసి మమ్మీ వచ్చిన తర్వాత పోసేయడమే. అండి కాఫీ అయితే రెడీ అయిపోయింది, అందులోకి ఇంకా వచ్చేసింది అమ్మ. ఏందర్మా చక్కెర, మా వాడు చక్కెర అంటాడు. నువ్వు పిల్లవా? సో కాఫీ అయితే రెడీ అయిపోయిందా, షేర్ చేయాలన్నమాట ఈ కాఫీ. ఇది మా మమ్మీకి, అది నాకు. ఏమి కాఫీ కావాలనా? ఇక నెక్స్ట్ వచ్చేసి పండగకు సరిపోయే సరుకులు, పత్తి సరుకులు, ఒట్టి సరుకులు అన్ని తీసుకొచ్చింది మమ్మీ. చూడండి పచ్చిమిరపకాయలు అన్నెందుకని మీరు ఆలోచించవచ్చు, డాడీకి బండి ఉంది కదా మిక్చర్ బండి, సో అందుకు అన్ని పచ్చిమిరపకాయలు కావాలన్నమాట దాంట్లో వేసేందుకు. ఇంకా ఆలు కూడా తీసేసుకుంది, ఆ సంచిలో ఉన్నాయన్నమాట సరుకులు. టమాటో పండ్లు ఆల్రెడీ వేసేసింది ఫ్రిడ్జ్లో, నేను చూపలేదు ఫస్ట్. నాకు తెలిసి 5-6 కేలు ఉంటాయి టమాటో పండ్లు, ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం కదా వర్షం పడుతుంది అనేసి ముందే తెచ్చేసింది అనమాట. ఇంకా ఒట్టి సరుకులు అనమాట టోటల్గా ఇంట్లోకి ఏమేం కావాలో అన్నీ తెచ్చేసింది, ఎందుకంటే మా అక్క వాళ్ళు వస్తారు కాబట్టి ఇంకా నెక్స్ట్ 2 డేస్ ఉంటే వస్తారు. సో అందుకే మళ్ళీ ఆ వర్షం పడ్డప్పుడు ఆ బజార్కి వెళ్ళి ఆ బురదలు అన్ని సాహసాలు చేసే కంటే ముందే తెస్తే బాగుంటుంది అనేసి తీసుకొచ్చింది అనమాట ఈ సరుకులన్నీ. ఇందాకే వచ్చాం మేము. ది నెక్స్ట్ డే, సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే తీసాను, షూట్ చేశాను. అమ్మ వచ్చేసి మా కోసము నూనె వంకాయ చేసింది అనమాట, గుత్తి వంకాయ అంటారు కదా ఎలా అయినా పిలుస్తారు, అది చేసింది అనమాట. మాకు చాలా ఇష్టమైన చేసేసింది ఈరోజు. సో నేను ప్రిపేర్ చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేదు, నాకు కాదండి అమ్మకు అంత టైం లేదు. సో త్వర త్వరగా ప్రిపేర్ చేసేసింది. ఇంకా పాప అన్నం అడిగేసరికి నేను పెడుతున్నాను పాపకి అన్నము. తనకి ఈ వంకాయ అంటే ఇష్టం లేదు, బట్ ఆ పులుసు ఒక్కటే తింటుంది.
తను నాకు వంకాయ వద్దు, నాకు పులుసు ఒక్కటే వేయమ్మా, నేను తినను వంకాయ అనేసరికి నేను ఇంకా అన్నం పెట్టేసి పులుసు ఒక్కటే వేస్తున్నాను చూడండి. వంకాయ తను తినదన్నమాట, తనకు ఎలర్జీ. నేను కూడా తినను బట్ ఇప్పుడు తింటున్నాను, ఎందుకంటే మా అమ్మ నా కోసం చేసింది కాబట్టి నేను తింటున్నాను అన్నమాట. తను ప్లేట్లో పెట్టి ఇస్తే కానీ తినదన్నమాట. మా ఇంటి దగ్గర అయితే తన్నే పెట్టుకొని తింటుంది, బట్ ఇక్కడ మా అమ్మ అడుస్తుంది అన్నమాట, ఎందుకంటే పిల్ల అంత చిన్నపిల్ల పెట్టుకొని తినదు కదా నువ్వు పెట్టని, సో అందుకే నేను పెట్టి తనకు ఇచ్చానమాట. ఇక ఈవినింగ్ ప్రిపరేషన్ వచ్చేసి అమ్మ చపాతి చేస్తూ ఉంది. మేమేం వద్దన్నాము, అన్నం ఉంది కాబట్టి, కానీ పాపకి మా నాన్నకి అమ్మ చపాతి ప్రిపేర్ చేస్తుందన్నమాట. పాప ముందే అడిగింది, నాన్న దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత చేస్తా అంటే కాదు ఇప్పుడే కావాలనేసరికి ఇంకా అమ్మ రెండు చపాతీలు ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట పాపకి. సో పెడుతున్నాం పాపకి తినమనేసి, ఎందుకంటే తను మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కాబట్టి ఆకలి అవుతుందనేసి పెడుతున్నాము చపాతి. సో ఇంకా ఏంటంటే మాకు ఉడుకుడుకు చపాతి అనేది చేసి ఇచ్చింది మా అమ్మ అప్పుడప్పుడు వేడి వేడిగా. కానీ మార్నింగ్ ఉప్మా ఉంటే చూడండి, మా అమ్మ మార్నింగ్ ఉప్మా ఇంత ఉంది ఎందుకు చూపిస్తున్నావు, మార్నింగ్ది కదా వాళ్ళు ఏమనుకుంటారో అంటుంది అమ్మ. సో ఇంకా నైట్ అయిపోయింది, అందరూ తినేస్తున్నారు. అర్మాన్ గడ్ వచ్చేసి ఆడుకుంటున్నాడు, అమ్మ ఏం తిన్నా కూడా అర్మాన్ గానికి తినిపిస్తుంది అనమాట. అప్పుడు కూడా తిందా అంటే వాళ్ళు తినలేదు, నోట్లో చాక్లెట్ ఉందన్నమాట అందుకే వాళ్ళు తినలేదు. ఇంకా సరేలేని వదిలేసాము. ఇంకా అందరం హ్యాపీగా అలా సినిమా చూసుకుంటా ఈ డే అనేది ఇలా గడిచిపోయిందన్నమాట. ఏనా, సో ఇది అండి ఈరోజు అయితే వ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఎవరైనా నా వ్లాగ్స్ నచ్చకపోతే, నచ్చలేదని కామెంట్ చేయండి, నేనైతే 100% మార్చుకోవడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ అందరూ పాజిటివ్గానే కామెంట్ చేస్తున్నారు, దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇంతేనండి ఈరోజుకి వ్లాగ్. ఇంకా పండగ దగ్గరికి వచ్చేసింది కదా, రేపు నుంచి ఇంకా ఇంట్లో పనులు అని స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా ఆ వ్లాగ్ కూడా నేను తీసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.